పర్యాటక కేంద్రంగా కాకినాడ పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ పార్క్ లో గుడా నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఐ లవ్ కాకినాడ ఆర్ట్ ఇన్స్టాలేషన్ సెల్ఫీ పాయింట్ ను మంత్రి రాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా గుడా చైర్మన్ గన్నికృష్ణ, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాలు విచ్చేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ 50 ఎకరాల్లో 44 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ బీచ్ ముందు భాగం కాకినాడ నగరానికి అందంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, గుడా వైస్ చైర్మన్ డాక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్, సంపర ఏఎంసీ చైర్మన్ కరు వెంకటరాజు, రోడ్లు భవనాల శాఖ ఏఈ విజయ్ కుమార్, పర్యాటక శాఖ ఈఈ శ్రీనివాసరావు, డిఎస్పి రవివర్మ, సమాచార శాఖ డిడి ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఎయిర్క్రాఫ్ట్ పెట్టడం జరిగింది, తన బీచ్ కింద తయారు చేసి బీచ్ లో పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కాకినాడలో కూడా ఎయిర్క్రాఫ్ట్ పెట్టాలని ప్రతిపాదన వచ్చింది. వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మొన్న నారాయణ గారికి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. అది సీఎం గారి దృష్టిలో పెట్టి దాని కూడా 14 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాని కూడా ఇచ్చే విధంగా ఇక్కడ మేమందరం కూడా కృషి చేసి ఆ ఎయిర్క్రాఫ్ట్ని కూడా కాకినాడ బీచ్లో పెట్టడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం.